మన భారతదేశంలో భోజనం చేశాక స్వీట్ తింటామండి, స్వీట్ తిన్న తర్వాత పాన్ తింటాం, పాన్ తింటేనే మనకు భోజనం కంప్లీట్ అయినట్టు. అయితే తమలపాకు మొక్కలో మనకి దాదాపుగా 90 రకాల వెరైటీస్ ఉన్నాయండి, కానీ మన భారతదేశంలో మాత్రము 45 రకాలు దొరుకుతాయి. అయితే వాటివి కొన్ని పేర్లండి, దేశీ పాన్, మగాయా పాన్, కలకత్తా పాన్, అలానే బనారసీ పాన్ అని కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. అయితే తమలపాకు మొక్కలో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసి దంతాలు గట్టిపడతాయండి, చిగుళ్ళ వాపులు కూడా తగ్గుతాయి, అలానే నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి తగ్గిపోతాయండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనం తిన్న అన్నం అనేది, డైజెషన్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. మనం తమలపాకు మొక్క గురించి A to Z అన్ని విషయాలు తెలుసుకుందాం. దీని లొకేషన్ అండి, దీన్ని పాట్లో కూడా పెంచుకోవచ్చు, నేలలో కూడా పెంచవచ్చు, ఎక్కడైనా పెంచవచ్చు. కానీ నేను ముందు చెప్పబోయే విషయాలు మీరు జాగ్రత్తగా పాటిస్తే మీ తమలపాకు మొక్క అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. తమలపాకు మొక్కకి పాట్ ఎలా ఉంటే బాగుంటుంది? ఇది తీగ జాతికి సంబంధించిందండి. దీనికి డీప్గా ఉన్న పాట్ అయితే చాలా బాగా హెల్దీగా గ్రో అవుతుంది, ఎందుకంటే దీంట్లో మట్టి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి రూట్స్ అనేవి చాలా ఎక్కువగా గ్రో అవుతాయి, అప్పుడు మనకి ప్లాంట్ కూడా మంచి హెల్దీగా గ్రో అవుతుంది. అయితే మనకి ఇప్పుడు వచ్చే నర్సరీలలో మనకి చిన్న చిన్న ప్లాంట్స్ వస్తున్నాయండి. అది నేను మీరు ఇంత పెద్ద పాట్లో మీరు పెట్టండి అంటే మీరు తీసుకెళ్ళి దాంట్లో పెట్టినాక ఆ ప్లాంట్ అనేది చనిపోతుందండి. అందుకనేసి మీరు ఏం చేయాలంటే, మీరు చిన్న ప్లాంట్ తెస్తారు కదా, అది మీరు చిన్న పాట్లోనే రీపాట్ చేయండి. కొంచెం పెరిగాక మళ్ళీ దాన్ని పెద్ద పాట్లోకి మీరు షిఫ్ట్ చేసుకోండి, అప్పుడు మీ ప్లాంట్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఇక్కడ ఒక సంతోషించాల్సిన విషయం ఏంటంటే, తమలపాకు మొక్కని మనం బాల్కనీలలో కూడా పెంచుకోవచ్చు, ఎండ తక్కువనపలేదు. కానీ ఎండ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. చాలా ముఖ్యమైన విషయం అండి, తమలపాకు మొక్కకి అసలు ఎండ ఎంత ఉండాలి. తమలపాకు మొక్కకి డైరెక్ట్ ఎండ కానివ్వండి లేదా మధ్యాహ్నం ఎండ కానివ్వండి, అస్సలు ఇష్టం ఉండదండి. అలానే మీరు ఒక్కరోజు మీరు డైరెక్ట్ ఎండలో పెడితే ఈ ప్లాంట్ అనేది మీకు పాడైపోతుంది, అలానే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి పార్షల్ సన్లైట్ అంటే చాలా ఇష్టం అండి. పార్షల్ సన్లైట్ అంటే మీరు తీసుకెళ్ళి చీకట్లో పెట్టారనుకోండి, అస్సలు పెరగదండి, ప్లాంట్ అలా కూడా పాడైపోతుంది. సెమీ షేడ్ ఉండాలి, గాలి వచ్చి వెళ్ళాలి, అలానే వెలుతురు కూడా ఎక్కువగా ఉండాలండి. అందుకే అన్నాను నేను దీన్ని బాల్కనీలలో కూడా మీరు పెంచుకోవచ్చు ఈజీగా అని. అయితే మీరు దీనికి మీ ఇంట్లో ఎక్కడైతే మంచి వెలుతురు ఉంది లేదా మీ దగ్గర మంచి గాలి వస్తుంది, 1-2 గంటలు మీకు ఎండ వస్తుందంటే మీరు దీన్ని ఈజీగా పెంచుకోవచ్చు. తమలపాకు మొక్క యొక్క క్లైమేట్ విషయానికి వస్తే, ఇది హాట్ అండ్ హై హ్యూమిడిటీ ఉన్న ప్రదేశాల్లో పెంచుతారండి. అయితే దీని టెంపరేచర్ వచ్చేసి మనకి 30-40 డిగ్రీలు సరిపోతుంది. అయితే దీనికి హై హ్యూమిడిటీ ఉన్న ప్రదేశాల్లో ఎక్కడైతే అంటే మనకి సముద్ర తీరం కానివ్వండి, రివర్స్ కానివ్వండి, అక్కడ ఇది బాగా గ్రో అవుతుంది. మన భారతదేశం గురించి మాట్లాడుకుంటే వెస్ట్ బెంగాల్, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ చోట్లలో కూడా తమలపాకు మొక్కల్ని సాగు చేస్తారండి. అయితే కొన్ని ప్లేస్లలో కూడా హ్యూమిడిటీ ఉంటుంది కానీ హీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి, అక్కడ కూడా మనం పెంచుకోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకొని తమలపాకు మొక్కని పెంచుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండి, ఇది లేకపోతే తమలపాకు మొక్క అనేది పాడవడం గ్యారంటీ అండి. అదే అండి సాయిల్. సాయిల్ దీనికి చాలా రిచ్గా ఉండాలి, వెల్ డ్రైన్గా ఉండాలి, పోరస్గా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలి, అలానే ఎసిటిక్గా కూడా ఉండాలండి. కానీ సాయిల్లో వాటర్ అనేది ఆగకూడదండి, వాటర్ ఇవ్వగానే డ్రైన్ అవుట్ అయిపోవాలి, అలానే మాయిశ్చర్గా కూడా ఉండాలి. అయితే మనము ఇప్పుడు సాయిల్లో ఏమేమి కలుపుతామో చూద్దాం. ముందుగా మనం తీసుకోవాల్సింది సాయిల్ అండి. సాయిల్ వచ్చేసి 1 పార్ట్, శాండ్ కూడా 1 పార్ట్ అండి, కోకో బీట్ కూడా 1 పార్ట్, వర్మీ కంపోస్ట్ కూడా 1 పార్ట్ తీసుకోండి, ట్రైకోడర్మా కూడా 2 గ్రామ్స్ తీసుకోండి, నీమ్ కేక్ వచ్చేసి 1 గుప్పెడు, ఎక్సమ్ సాల్ట్ వచ్చేసి 2-5 గ్రామ్స్ తీసుకోండి. ఈ పర్లైట్, వర్మిక్ లైట్ మీ దగ్గర ఉంటే వాడుకోండి, లేదంటే స్కిప్ చేయండి. పర్లైట్ వచ్చేసి 10%, వర్మిక్ లైట్ 10%, పసుపు మన ఇంట్లో ఉంటుంది అది మీరు వాడుకోండి 1-2 గ్రామ్స్, సున్నం కూడా 1-2 గ్రామ్స్ వాడుకోండి. ఇది పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ అండి మన తమలపాకు మొక్కకి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము మంచిగా కలుపుకుందామండి. తమలపాకు మొక్కకి వాటర్ ఎలా చేయాలంటే, దీనికి మాస్టిక్ పెట్టేసి మాస్టిక్ పైనుంచి మీరు వాటర్ చేయండి, లేదా 1 ఇంచ్ సాయిల్ అనేది డ్రై అయ్యాక ఇవ్వండి.
తమలపాకు మొక్కకి వాటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ చేయాలండి. దీనికి తేమ అంటే ఇష్టం, కానీ దీనికి బుడద మట్టి అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఒకవేళ మీరు ఓవర్ వాటరింగ్ చేశారు అంటే మట్టి బుడదగా అయిపోయిందంటే మీ ప్లాంట్ యొక్క లీవ్స్ అనేవి ఎల్లోగా మారుతాయి, ప్లాంట్ చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి. మీరు వాటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటర్ చేయండి. అయితే సమ్మర్లో మీరు దీన్ని మిస్టింగ్ చేసి కూడా లీవ్స్ పైన అప్పుడు కూడా మీకు ప్లాంట్ అనేది బాగుంటుంది. దీనికి హ్యూమిడిటీ అనేది కల్పించండి, అప్పుడు ప్లాంట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. తమలపాకు మొక్క యొక్క ప్రాపగేషన్ అండి, మీరు ఈ ప్లాంట్ని ఒక్కసారి మీరు ఇంటికి తెచ్చారంటే వందలాది ప్లాంట్స్ చేసుకోవచ్చు అండి. దీని ద్వారా మనము మన ఫ్రెండ్స్కి కానివ్వండి, మన రిలేటివ్స్కి కానివ్వండి, మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ మొక్కని మనము ప్రజెంట్ చేయవచ్చు అండి. అయితే దీని మెథడ్స్ 3-4 ఉన్నాయండి. ఇప్పుడు మాత్రం నేను మీకు 3 మెథడ్స్ చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి మీరు రూట్ డివిజన్ ద్వారా, అంటే మనం రీపాట్ చేసేటప్పుడు పక్క నుంచి బేబీ ప్లాంట్స్ వస్తాయి, అవి మీరు తీసి కూడా మీరు ప్రొపగేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు స్టెమ్ ద్వారా కూడా మీరు ప్రొపగేషన్ చేసుకోవచ్చు అండి. మినిమం మీకు 6 to 7 inches మీకు స్టెమ్ ఉండాలి. లేదు ఇవన్నీ మనం చేయలేము అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఏదైతే పాట్లో పెడతారో ఆ పాట్ నుంచి ఇంకో పాట్లోకి దీని స్టెమ్ తీసుకెళ్ళి కొంచెం మట్టి తీసి దాంట్లో నాటండి. దాంట్లో రూట్స్ ఫామ్ అయ్యాక దాన్ని కట్ చేయండి. అప్పుడు మీకు అదొక కొత్త ప్లాంట్ రెడీ అయిపోతుంది. ప్రాపగేషన్ చాలా ఈజీ అండి. ఇంకొకటి వచ్చేసి మీరు దీని స్టెమ్ కట్ చేసి మీరు వాటర్లో కూడా గ్రో చేసుకోవచ్చు. అయితే నేను లీవ్ ద్వారా నేను ప్రాపగేషన్ చేశానండి, కానీ నేను సక్సెస్ అవ్వలేదు. ఎవరైనా సక్సెస్ అవుతే కామెంట్ చేసి చెప్పండి. చూడండి, ఇందుల నుంచి తీసి నేను ఈ పాట్లోకి కొమ్మ నుంచి పెట్టాను. ఇక్కడ చూడండి, రూట్స్ మనకి పైకి కనిపిస్తున్నాయి చూడండి. ఇలా కూడా మీరు ప్రాపగేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా రూట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తానండి. ఇక్కడ వరకు ఇదొక ప్లాంట్ అయింది, ఇదొక ప్లాంట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇది రీపాట్ చేసినప్పుడు కూడా ఇది ఈజీగా ఉంటుంది, మనకి ప్లాంట్స్ పాడవకుండా కూడా ఉంటాయి. మనం ఇవన్నీ మాట్లాడుకున్నామండి, కానీ ఎరువుల గురించి మనం మాట్లాడుకోలేదు. తమలపాకు మొక్కకి అసలు ఎలాంటి ఎరువులు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది మనందరికీ డౌట్ ఉంటుంది. అయితే తమలపాకు మొక్కకి ఎక్కువ ఎరువులు అవసరం ఉండదండి, ఎందుకంటే ఇది లీఫీ ప్లాంట్ కాబట్టి దీనికి పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. బట్ ఏంటంటే దీనికి పువ్వులు కానివ్వండి, కాయలు కానివ్వండి రావు. అయితే దీనికి హై నైట్రోజన్ ఉన్న ఎరువులు ఇస్తే సరిపోతుందండి. అంటే మనకి కౌడంగ్ కానివ్వండి, వర్మీ కంపోస్ట్ కానివ్వండి, లీఫ్ కంపోస్ట్ కానివ్వండి, కిచెన్ కంపోస్ట్ కానివ్వండి ఇవ్వండి. ఎందుకంటే మనం దీన్ని కన్స్యూమ్ చేస్తామండి, ఎలాంటి కెమికల్ ఎరువులు మాత్రం అసలు ఇవ్వకండి. ఎందుకంటే మనం తింటామండి, అందుకనేసి కెమికల్ అసలు వాడకండి. అయితే దీన్ని ఎప్పుడెప్పుడు ఇవ్వాలి అనేది మనకి డౌట్ వస్తుంది కదండి. ఇది ఎవ్రీ 3 months ఒకసారి మీరు ఏదైనా కానివ్వండి, కంపోస్ట్లు ఏ కంపోస్ట్లు అయినా మీరు 3 months ఒకసారి ఇవ్వండి. మీరు అది లిక్విడ్ రూపం ఇస్తారా లేకపోతే అలానే ఇస్తారా అనేది అది మీ ఇష్టం అండి. మీ ప్లాంట్ మీ దగ్గర ఉన్న అది లొకేషన్ని బట్టి మీరు ఎలా ఇవ్వాలి అనేది మీరు డిసైడ్ చేయండి. తమలపాకు మొక్కకి పెస్ట్ వస్తుందా? దాదాపుగా తమలపాకు మొక్కకి రాదండి, ఎందుకంటే ఇందులో ఒక ఘాటు అనేది ఉంటుంది. ఇది మిరియాల ఫ్యామిలీకి చెందిందండి. సో దీనికి అసలు ఎలాంటి రావు, కానీ ఒకవేళ వస్తే మాత్రము రెడ్ మైట్స్ అని వస్తాయండి. రెడ్ మైట్స్ వచ్చినప్పుడు మీరు సోప్ వాటర్, నీమ్ వాటర్, సోప్ వాటర్ మీరు దాన్ని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి ఫంగస్ వస్తుందండి రూట్స్కి. ఫంగస్ వచ్చినప్పుడు ట్రైకోడర్మా వాడుకోండి, దాని ద్వారా మీకు ఫంగస్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి వచ్చేసి ఆకు ముడత అండి. ఆకు ముడత వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడ వరకు ఆ ఆకుని కట్ చేసేసి మీరు పడేయండి. ఇంతే అండి, దీనికి పెద్దగా డిసీజెస్ రావు. ఇంకోటి ఏంటంటే నేను 1 year నుంచి దీన్ని పట్టించుకోలేదండి, ఆకు ముడత కనిపిస్తుంది, అలానే లీవ్స్ కూడా కొంచెం బర్న్ అయ్యాయండి. అందుకే మీరు ప్లాంట్ ఏది తెచ్చినా కూడా కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకున్నారనుకోండి, ఆ ప్లాంట్ అనేది మంచిగా గ్రో అవుతుంది. తమలపాకు మొక్కని రీపాట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒక విషయం వచ్చేసి మనం ఏదైతే ప్యాకెట్లో మనకు వస్తుందో ఆ ప్యాకెట్ని తీసేశాక మట్టి మొత్తం తీసేస్తారు, అలా అస్సలు చేయొద్దండి తమలపాకు మొక్కని. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, అవి బే రూట్ చేసి కూడా మనము రీపాట్ చేసుకోవచ్చు, కానీ ఇవి చాలా సున్నితమైన ప్లాంట్స్ కాబట్టి వీటిని ఆ మట్టి జరపకుండానే మనము రీపాట్ చేసుకోవాలి. అలానే మనం ఏదైతే పాట్ సెలెక్ట్ చేసుకుంటున్నామో దానికి హోల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలండి. ఇంతే అంటే ఇంత ఈజీగా మనం రీపాట్ చేసుకోవచ్చు.
తమలపాకు మొక్క మంచిగా హెల్దీగా గ్రీన్గా అవ్వాలి అనుకుంటే మనం దీనికి మాస్టిక్ యూస్ చేయాలండి. మాస్టిక్ యూస్ చేయడం వల్ల మనకి ఎక్కడైతే నోట్స్ ఉంటాయో అక్కడ నుంచి న్యూ బ్రాంచెస్ అలానే కొత్త రూట్స్ కూడా వస్తాయండి. అప్పుడు మనకి ప్లాంట్ అనేది చాలా బుషీగా గ్రీన్గా తయారవుతుంది. ఎందుకు అంటే మాస్టిక్ పైనుంచి మనం వాటర్ స్ప్రే చేస్తాం కదండి, దీనికి హ్యూమిడిటీ అంటే మనం ఇష్టమని చెప్పుకున్నాము కాబట్టి మాస్టిక్ యూస్ చేయండి. లేదా మీ పెరట్లో కానివ్వండి, మీ తోటలో కానివ్వండి, మీకు పెద్ద చెట్టు ఏమైనా ఉంటే దానికి ఎక్కించండి, అక్కడ కూడా మీకు తమలపాకు ప్లాంట్ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. అయితే దీనిపైన ఇంకొక పని చేయాలండి మనము, దీనికి ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూ ఉండాలి. ప్రూన్ చేయడం వల్ల న్యూ బ్రాంచెస్ వస్తాయి, న్యూ బ్రాంచెస్ వస్తే న్యూ లీఫ్ కూడా వస్తుందండి. మీరు ప్రూన్ చేయకుండా అలానే వదిలేస్తే ప్లాంట్ అనేది గ్రోత్ తగ్గిపోతుందండి. ఇంకొక విషయం అండి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఏవైతే పాత ఉన్న లీవ్స్ ఉంటాయి కదండి, అంటే ముదిరిపోయిన లీవ్స్ ఉంటాయి కదా, అవి ఎప్పటికప్పుడు తీసేయండి. తీసేయడం వల్ల కూడా మీకు ప్లాంట్ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. మీకు ఇన్ని విషయాలు చెప్పాను కదండి, ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి, మీకు యూజ్ అవుతాయి అనేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అయినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. అంతవరకు బాయ్.